రైతులు ఇంతవరకు మాట్లాడుతున్న రెండు అంశాలు ప్రస్తావించారు. ఒకటి, ఇప్పటి వరకు మీరు ఆందోళన చేయలేదని ఏదైతే అంటున్నారో కాంగ్రెస్ వారు, టీఆర్ఎస్ వారని, మేము ఇదివరకు చేశామని చెప్తూనే రేపు ఇదే సమస్యపై పార్లమెంట్ లో వెళ్దాము, కాంగ్రెస్ వాళ్ళు ముందుందని మేము అనుకుంటాం, ఇప్పటి వరకు రాలేదనేది ఒకటి. రెండవది, నిన్న కోమటిరెడ్డి గారు సవాల్ చేశారు, 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా రిజైన్ చేయండి అని చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే, రిజైన్ చేయడానికి మీరు వచ్చింది రాష్ట్ర ప్రజలను పోరాటం పంపిస్తే పారిపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ వారని నేను ఆరోపణ చేశాను. ఇప్పుడు కుక్క తోక నొక్కుతుందా తోక కుక్క నొక్కుతుందా అనే సమస్య ఉన్నది. అదే తోక పార్టీ, వాడేంది చెప్పేది? మేము చెప్తున్నాం 10,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ మేము కొనుగోలు చేస్తాం, 9,000 కోట్ల రూపాయలు నీకు వాపసు ఇస్తాం, సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నాం. నీకు బుద్ధుంటే ఫస్టా చేయి, లేకపోతే కేసీఆర్ ను జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష చేయమని, టెంట్ మాదే, దాని కాపలా మాదే, కంచె మాదే, కాపలా మాదే, కేసీఆర్ సచ్చుడు, ఒట్లు కొనుడు, ఏదో ఒకటి తేలుతాం. ఎందుకంటే సావు నోట్లో తలకాయ పెడతాడు కదా కేసీఆర్ హాబీ కదా. తెలంగాణ ప్రజల కోసం గీత త్యాగం చేయలేడా? కాబట్టి మేము అడిగేది, వీళ్ళంతా బంట్రోతులు వేయాలని ఎవడు అడిగిండు? ఎవడు వీళ్ళంతా చెప్పరాశికి ఎక్కువ, గుమస్తకు తక్కువ. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు వాళ్ళని ఎవడు అడుగుతాడు? ఈ సమస్య మీద కేసీఆర్ వచ్చిండా, హరీష్ వచ్చిండా, కేటీఆర్ వచ్చిండా, కవిత వచ్చిందా? రాలేదు కదా. రాజకీయాలు చర్చించనికనే కవిత ఉంటుంది, సంతోషం ఉంటాడు. ఏడికి తమిళనాడు పోతుంటారు, ముంబై పోతుంటారు, ఒరిస్సాకు పోతుంటారు, కలకత్తాకు పోతే ఉంటారు వీళ్ళందరూ. కానీ దాదాపుగా 50 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య మీద కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి ఈ సన్నాసులు ఎవడు రాడు? అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు నీ దగ్గర ఉండే డ్రైవర్ను అటెండర్ను పంపిస్తే ఏముంటుంది? నువ్వే స్వయంగా పోయి మాట్లాడితే ఏముంటుంది? కాబట్టి మీరు ఆ ఎంపీలు వాళ్ళు ఏదో ఇక ప్రజలు వాళ్ళకు ఓటేసారు కాబట్టి వాళ్ళని ఎంపీలు అనాల్సింది, కానీ వాళ్ళ బతుకు మీరు ఎప్పుడైనా గోడసాటుకు తీసుకెళ్ళి అడుగురి, వాళ్ళు బొల్లు మన ఏడుస్తారో లేదో చూడురి. వాళ్ళు ఏడుపు ఒకసారి గోడసాటుకు తీసుకుపోయాడు, ఏం లేదు ఇప్పుడు ఆ ప్రెస్ పెట్టిన వాళ్ళని జర అట్లా పక్కకు తీసుకుపోయాడుగు, ఏందన్నా అని. నీ అంగీ దడిచిపోయేటాడు, నీ భుజం మీద తలకాయ పెట్టి ఏడుస్తారో లేదో నువ్వు చూడు. కారణం ఏం లేదు, వీళ్ళది హీనమైన బతుకు, వీళ్ళని హీనంగా చూస్తాడు కేసీఆర్. మన మామూలుగా రోడ్ల మీద గజ్జి ఉన్న కుక్కల్ని ఇదిలించుకుంటాం చూడు, మన దగ్గరకు వస్తే కేసీఆర్ అనేటువంటి ఎంపీలను అట్లా ఇదిలించుకుంటారు, దగ్గర కూడా రానియాడు. కేసీఆర్ దృష్టిలో, మన దృష్టిలో గజ్జి కుక్క కంటే కేసీఆర్ దృష్టిలో వాళ్ళ ఎంపీలు అంతకంటే హీనం. కాబట్టి వాళ్ళు చెప్పేది మీరు వినాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే కేసీఆర్ అని చెప్పాలి, కేటీఆర్ అని చెప్పాలి, హరీష్ అని చెప్పాలి, కవిత అని చెప్పాలి, లేకపోతే వీళ్ళందరినీ కలిపి నడిపే సంతోష్ అని చెప్తేనే దానికి ఏమన్నా అర్థం ఉంది. మిగతా వాళ్ళు బానిసలు, కట్టు బానిసలు, వాళ్ళు చెప్పేదానికి విలువలేదు, వాళ్ళు మాట్లాడేదానికి మేము స్పందించాల్సిన అవసరం లేదు. మేము అసలు వాళ్ళని పురుగుల కంటే హీనంగా వాళ్ళు చూస్తున్నప్పుడు మేము ఎందుకు పట్టించుకుంటామా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.